నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే ఏడుకొండల స్వామి నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే శిరీష శిరీష ఆగు శిరీష నీతో మాట్లాడాలి సారీ ప్లీజ్ శిరీష నన్ను అర్థం చేసుకో అర్థం చేసుకున్నాను నీలో 10% లాయర్ ఉంటే 90% తిరుగుపోతున్నాడు ఆ తిరుగుపోతున్న సంతోష పెట్టడానికి మీ లాయర్ వృత్తిని వాడుకుంటున్నా ఆ శివాజీ నాలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు నా గుండె నిండా నువ్వే ఉన్నా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నదే నా జీవిత లక్ష్యం నీతో నాకు పెళ్ళ నెవర్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ శిరీష చీ అంటే వెనకబడతావు ఏంది బాయ్ లాయరు దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అది నా పర్సనల్ విషయం అరే శిరీష నా పర్సనల్ లేడీ బాయా తెలియదా నా క్లాస్మేట్ కాలేజ్ మేట్ త్వరలోనే కాటేజ్ మేట్ కూడా చేసుకోబోతున్నా మిస్టర్ శ్రీనాథ్ అరే ఒప్పుకుంటే మూడు ముళ్ళు వేస్తా లేకుంటే రేప్ చేస్తా ఆ కేసు కూడా నీకే ఇస్తా తీ శిరీష గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టు నిరూపిస్తా జాగ్రత్త Can I help you? Hello? Hello, name's Varnani. Nuva? లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీషను గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది ఇది కొత్త ప్లానా నీ మంచి కోసం చెప్తున్నాను శిరీషను శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు శిరీష ఎక్కడుంది శిరీష ఏం మాట్లాడుతున్నా నేను నిన్ను కాపాడడానికి వచ్చాను ఎవరు ఎవరి హల్ది డోర్ ఓపెన్ చేయండి ఆ అమ్మాయిని కూడా బయటికి రమ్మను సార్ అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారు ఇద్దరిని వ్యాన్ ఎక్కించు ఇదంతా కుట్ర మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడడానికి వచ్చాను నా మాట నమ్మండి అయిపాయ్ కేసు ఉల్టా పల్టా అయిపాయ్ ఈయన లాయర్ ఈయన నోటికి పవర్ ఉంది ఈయన డిఎస్పి ఈయన లాఠీకి డబల్ డబల్ పవర్ ఉంది ఇంకేముంది కేస్ కథం కేల్ కథం ఒక అమ్మాయి జీవితాన్ని బజార్ను పడేసి నిన్ను విడిచిపెట్టను విడిచిపెట్టున్నా చెప్పదలుచుకుందేమైనా ఉందా శివాజీ ఏం చెప్పంటారు మిస్టర్ జస్టిస్ ఎన్నో కేసుల్లో కంచులాగా మోగి నీ కంఠం మొగబోయిందని చెప్పంటారు ఈ క్షణంలో మా ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మేము ఏ తప్పు చేయలేదో నిరూపించుకోగలం అని చెప్పమంటారు నువ్వు కోరితే నీ కోరిక అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంగీకరించే లాభమే ఉంది మిస్టర్ జస్టిస్ పెళ్లి కావలసిన శ్రీష జీవితంపై పడ్డ ఈ మచ్చని మీరు తుడిచేయగలరా ఆమె నిరపరాధిని రేపు ఆమెను చేసుకోబోయేవని నమ్మించగలరా ఇమ్మూరల్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలేయగలరా అయితే నిన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయటం ఆమెకు 1000 రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధించటం తప్ప మరో పరిష్కారం లేదు ఉంది జడ్జి గారు అమ్మాయి ఒక లాయరు అల్లర్పాలు కాకుండా ఉండాలంటే ఆ ధర్మదేవుకు సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలి దానికి ఆమోదం చెప్పవలసింది నేను కాదమ్మా వాళ్ళు డీఎస్పీ గారి కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించండి అగ్రి నేను కోర్టులో అలా మాట్లాడడం తప్పా సార్ అవమానంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్న మాకు తప్పులు ఏం తెలుస్తాయమ్మా అలా అనకండి ఇప్పుడు జరగవలసిన ఆత్మహత్యలు కాదు వీళ్ళిద్దరిని అల్లర్పాలు చేయాలని వాళ్ళు చేసిన పనిని శుభలేఖలతో శుభంగా ముగించడం అవును నాన్నగారు
శిరీష్ అంటే శివాజీకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీరు ఎలాగో కట్టనిచ్చి పెళ్లి చేయలేరు. చెల్లి పెళ్లి జరుగుతుందా లేదా అని అమ్మ నిప్పుల కుంపటి గుండెల మీద పెట్టుకుని బ్రతుకుతోంది. ఇంత నింద పడ్డాక చెల్లి పెళ్లి చేయలేరు. మీరే ఆలోచించండి. ఏ తండ్రి తన కూతురు పెళ్లి ఇలా చేయాలని కోరుకోడమ్మా. పరిస్థితులకు తలవంచడం మానవ జీవితంలో తప్పనిసరి. ఈ పెళ్లి మన కుటుంబ సభ్యులందరికీ ఇష్టమేనని జడ్జి గారితో చెబుతాను. ఇమ్మోరల్ గా ప్రారంభమైన ఈ కేసు మోరల్ గా మారి పెళ్లితో సుఖాంతం అవుతోంది కనుక ఈ కేసుని ఎక్సెప్షనల్ గా తీసుకుని కొట్టివేయడం జరిగింది. నీ టైం బాగాలేదా? నువ్వు ఏం ఐడియా వేసినా అది రివర్స్ అవుతున్నది. ఇదేందన్నావు? గడియారం మార్చినా కదా ఇక నా టైం బాగుంటది. శిరీష, ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? ఆ ఏడుకొండల వాడు ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న జడ్జి. నీ ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు చెప్పు. మీరు దేవుణ్ణి జడ్జి అన్నారు, కానీ నేను ఆ దేవుణ్ణి సాక్షిగా అనుకుని మీరు మారని ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఆయన లేకుండా శుభకార్యం ఎట్రా? ఇడియట్! ఏంటి పిట్టాపురం, సిగరెట్టా? మరణం ముందు అస్సలు నేను తాను. అదొకటే నువ్వు నాకు ఇచ్చే మర్యాద, బుద్ధి లేని గాడిదే. ఏంటి పిట్టాపురం, నా మ్యారేజా? సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ చేస్తారు ఫాదర్. నీ దరిద్ర ముఖానికి అదే తక్కువ. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పిఠాపురం ఎక్కడికి? ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తాను వెళ్తున్నాను. శుభం అయ్యా. లగ్న పత్రిక చదవమంటారా? చదవటానికే కదండి వచ్చింది. చదవడు సార్. మీ చదువుతాను పంపులు గారు. చదువు అమ్మా. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ బహుదాని నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉదయం 11:01 నకు శ్రీ చంద్రకాంత్ గారి ఏకైక పుత్రిక శిరీషను చిరంజీవి సింధు మామగారైన శివాజీకి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక మంగళం మహత్. వారి చేతికి దారాములు. సమయానికి వచ్చావు, పెద్దదానికి ముందు నువ్వు అక్షతలు. వేయరాములమ్మా. 15 ఏళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు వెయ్యలేను బాబు. తప్పు చెయ్యని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు. తీర్నట్టా దీవించమంటావయ్యా. ఇదిగో లాయరు, ఈ ఇల్లు దేవాలయం, ఈ గడపలో తల్లుడుగా నువ్వు అడుగు పెట్టలేవు. నిజంగా దేవుడుంటే కొడుకు కోసం నేను పెడుతున్న కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్నం జరగదు. ఆగిపోతి ఆగిపోతి. కట్టి నువ్వు నీలాంటి లాయర్లు ఇన్నాళ్లు నన్ను హింస పెట్టారు. నిన్ను చూసి పగలబడి నవ్వే అవకాశం ఇన్నాళ్లకొచ్చింది నాకు. మానభంగం చేసిన వాళ్లను అమాయకులన్నావు, హత్యలు చేసిన వాళ్లను అపర గాంధీలన్నావు, ప్రేమికుల్ని విడదీశావు. ఎందుకు? డబ్బు కోసం. ఆ డబ్బు నువ్వు వాడుకున్న జీవితాల్లా మూలపడి మూలుగుతోంది. తిను అన్నం ఎందుకు? ఆ డబ్బే తిను. నన్ను పిచ్చిదాన్ని చేసి కోర్టులో ఇష్టం వచ్చినట్టు వాదించినప్పుడు లేని భయం బెంగా ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ప్రియురాలి ముందు ఒక పేదరాలు శపించిందనా? లగ్న పత్రిక మీద ఆమె కన్నీళ్లు పడి రాసిన లగ్నం జరిగిపోతుందనా? నీకు ప్రియురాలు కావాలి కానీ న్యాయం అక్కర్లేదా? న్యాయమే కావాలని తాపత్రయపడిన నా అక్కకు నువ్విచ్చిన వరమేమిటి? మరణం తన రక్తంతో నీ పాదాలు కడిగింది. ఏం చేశావు ఆవిడకు నువ్వు ధర్మం? రెడి రోడ్డు మీద పెంచి కుక్కును కలిచాడు, కలిసి చంపాను. అప్పుడేమయ్యాయి నల్లగుడ్డ చట్న నీ కళ్ళు? గుడ్డిదానివైపోయావా? ఈ దేశంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడం లేదు, వాళ్ళు కాపాడాలని చూసే న్యాయవాదులు ఎంతమంది లేవు? కాదని చెప్పు, చేతులు జోడిస్తాను. మూడంచెల ప్రభుత్వాన్ని మేసే మూడు కంచెలే రాజకీయం, చట్టం, న్యాయం. అవి మూడు కోతుల్లాగా మారిపోయాయి. చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అన్న మూడు రీతుల్ని కోతులకు వదిలేసి చెప్పింది వినకు అంటుంది రాజకీయం, పెద్దవాడిని ఏమి అనకు అంటుంది చట్టం, ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం. ఈ నిజం తెలుసుకునే ఈ పద్ధతిలో పథకాలు నిర్ణయించుకున్న నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. Thank you.
మహర్షి గారు ఇది మన ఇద్దరిని భార్యాభర్తని చేసే పసుపు కాగితం ఈ పసుపు కాగితానికి నా మెళ్ళలో మూడు ముళ్ళు వేయటానికి మధ్య ఒక పుణ్యకార్యం చేస్తానని మాట ఇమ్మని అడగడానికి వచ్చాను నిరపరాధైన రాములమ్మ కొడుకుని విడుదల చేయించి మీరు నిజంగా మారారని నిరూపించుకోండి